హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అధికారి హోదా లెవెల్తో అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు చేరగానే 60,000 జీతం అయితే తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుడ్ డిపార్ట్మెంట్లో అధికారి హోదా అస్సలు వదులుకోదు ఈ ఛాన్స్ని. చాలా రేర్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి పెద్దగా తెలియదన్నమాట. సో మీరు మాత్రం తప్పకుండా అయితే అప్లై చేయండి. ఈ వీడియోలో వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి, అందరికీ అవకాశం ఉంది. ఇక వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్స్ వల్లనే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం పక్క 100% ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి. సో మీరు చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం వీళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ విడుదలయ్యాయి. 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మినిమం 18 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం 30 ఏళ్ళు అనమాట జనరల్ కేటగిరీకి. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మీకు 5 ఏళ్ళు అంటే 35 సంవత్సరాలు ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు అయితే 33 ఏళ్ళు ఉన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఇక పే స్కేల్ చూడండి, మనకు 35,400 బేసిక్ పే అండి, 35,400 అనమాట. కానీ దీనికి మనకు అలవెన్స్లన్నీ యాడ్ అయ్యి పర్ మంత్ మనకు 50,000 నుంచి 60,000 మధ్యలో అయితే శాలరీ డ్రా చేయొచ్చు అనమాట, చేరగానే మొదటి నెల నుంచే. ఓకే, టోటల్గా ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి అంటే 5 ఉద్యోగాలు విడుదలయ్యాయండి. అందులో 2 ఓపెన్ కేటగిరీకి, ఎస్సీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒకటి అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఇక మనకు క్వాలిఫికేషన్స్ గమనించినట్లయితే ఈ ఉద్యోగానికి డిగ్రీ అనేది మీరు పాస్ అవ్వాలి. అది అగ్రికల్చర్లో అయినా పర్వాలేదు, హార్టికల్చర్లో అయినా పర్వాలేదు, వెటర్నరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారిన్ ట్రేడ్, ఇంకా మనకు ప్లాంటేషను, మేనేజ్మెంటు, ఇప్పుడు చెప్పిన ఈ విభాగాలలో మీకు ఏదో ఒక విభాగంలో డిగ్రీ ఉంటే సరిపోతుంది. చూడండి, మనకు అగ్రికల్చర్ మేనేజ్మెంట్, సో ఖచ్చితంగా మనకు చదివి ఉండాలన్నమాట. ఈ డిగ్రీలు ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి. చాలా చాలా మంచి అవకాశం ఇది. ఇక ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు మీరు 300 రూపాయలు ఫీజు అయితే పే చేయాలండి. సో పెద్ద ఫీజు కూడా ఏం కాదనమాట ఇది. సో ఎందుకంటే శాలరీస్ చూడండి, మనకు లెవెల్ 6 ప్రకారంగా ఇస్తున్నారు. సో ఫీజు అయితే కేవలం 300 రూపాయలు అయితే ఉంది. అయినా దీంట్లో కూడా మనకి ఎగ్జెంప్షన్ ఇచ్చారనమాట. ఆడవాళ్ళు ఎవరైనా పర్లేదన్నమాట, వాళ్ళు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికలీ డిసేబుల్డ్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. మనకు ఎలా సెలక్షన్ చేస్తారని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రీజనింగ్ మొత్తం ఈ సబ్జెక్టులన్నీ కలిపి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓకే, సో ఇక అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులు. అలాగే మీ డిగ్రీ ఎక్కడ ఏ విభాగం నుంచి మీరు పాస్ అయ్యి ఇక్కడ అప్లై చేస్తారో, సో సంబంధించిన విభాగం నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులకు వస్తుంది. ఇక ఎస్సే రైటింగు, ప్రిసిస్ రైటింగు, సో మనకు 2 క్వశ్చన్లు వస్తాయి ఈచ్ 10 మార్క్స్తో 20 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. సో నెగిటివ్గా రాస్తే 25% ఆఫ్ మీకు కట్ అవుతుందండి. 2.5 గంట సమయం అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్కి ఇస్తారు. సో కాబట్టి బాగా హ్యాపీగా మీరు రాయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్ కదా. ఇక ఈ ఉద్యోగాలకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా ఢిల్లీలో ఉంటుంది, మనకు ఎగ్జామినేషన్ కూడా ఢిల్లీలోనే కండక్ట్ చేస్తారండి. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి, దూరం వెళ్ళాలి కొంచెము. మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి, ఎందుకు అంటే ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. సో మీరు మీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి దానికి అప్లై చేసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే మీ సొంతం అవుతుందన్నమాట. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి అంటే 7 నవంబర్ ఆన్లైన్లో అప్లై చేయడానికి 7 నవంబర్ అండి. సో జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, మనం మళ్ళీ ఆఫ్లైన్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ గురించి, చాలా చిన్న నోటిఫికేషన్, పెద్ద ఉద్యోగాలు, రేర్ నోటిఫికేషన్. సో పెద్దగా ఎవరికి తెలిసే అవకాశం లేదు, తప్పకుండా వెంటనే అయితే అప్లై చేసుకోనికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా పొందాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాగా జాబ్ నీడ్ ఉన్న పీపుల్కు ఈ వీడియో రికమెండ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇంకా మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.